వరంగల్లో కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు, పరిపాలనా సంబంధమైన అనుమతులను కూడా ఇచ్చారు. ఆ పనులను కూడా ఈ టర్మ్లో వేగంగా చేపట్టవలసిన అవసరం ఉన్నది. ఈ టర్మ్లో దాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, కాబట్టి దానికి కూడా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. స్మార్ట్ సిటీలో భాగంగా, హృదయ్ స్కీమ్లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ను మనం ఏ రకంగా ఇన్కార్పొరేట్ చేయగలుగుతామనేది ఆలోచించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి కూడా మన వాణిని వినిపించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఒక్కసారి మనము జిల్లా అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇవాళ తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చర్చనీయ అంశమైనవి. దేశ ప్రజలందరూ కూడా తెలంగాణలో బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, అవి మా రాష్ట్రాలలో కూడా అమలు చేయాలని చెప్పి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి వస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. బాసరకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర రాష్ట్రంలోని ఆ సరిహద్దు గ్రామాలకు సంబంధించిన సర్పంచులందరూ, దాదాపు 40 గ్రామాలకు సంబంధించిన సర్పంచులందరూ కూడా మా గ్రామాలను తెలంగాణలో కలుపుకోండి, మా గ్రామాలను తెలంగాణలో విలీనం చేయండి, తెలంగాణలో అమలవుతున్న 24 గంటల ఉచిత కరెంటు కానీ, తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు లాంటి వ్యవసాయానికి పెట్టుబడి ఇచ్చే కార్యక్రమం కానీ, రైతు బీమా లాంటి కార్యక్రమాలు కానీ మా రాష్ట్రంలో లేవు, కాబట్టి మా ప్రాంతాలను తెలంగాణలో కలుపుకోవాలని అడుగుతున్నారు. అంతేకాకుండా ఇవాళ దేశవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలని, వారణాసిలో తమిళనాడు రైతులు వెళ్ళి నరేంద్ర మోడీ మీద నామినేషన్ వేశారు, అదేవిధంగా నిజామాబాద్లో కూడా రైతులు నామినేషన్ వేస్తున్నారు. ఎందుకు